జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. भारत माता की जय, भारत माता की जय, जय जय माता, भारत माता जनता, जय जानी की जनता, भारतीय जनता, जय जानी की जनता. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని లక్ష్మీ నరసింహ బాల సొసైటీ సంఘం క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య పాల్గొన్నారు. बर्ड फ्लू अने व्याधि इपड़ मन दर बर्ड फ्लू व्याधि मन लक्षण मन को इपड़े प्रसेंटे पक् जिले मुझे जाग्रत एला जाग्रतको मेमे प्रसेंटे को मरी వ్యాధి రాకుండా ఏమన్నా జాగృతలు తీసుకుంటారా? పరిశ్రమతోనే ఏమన్నా నష్టాలు వస్తున్నాయా మీకు? మరి లాభాలే ఉన్నాయా ఈ వ్యాధితోని? మరి మీ కోళ్ళు ఏమన్నా కొని ఏమన్నా చనిపోతున్నాయా? చనిపోనది ప్రజెంట్ మినిమం అయితే కొన్ని పోతున్నాయి 5 10 అన్నట్టు. ఆ వ్యాధి వస్తే బాగా పెద్ద అంతలో పోతుంది ప్రజెంట్ ఇప్పుడు. అయితే ఇప్పుడు గానీ కరోనా టైం లా అప్పుడు ఆ సమస్యలు గట్ట లాస్ అయ్యింది. మళ్ళీ సంవత్సరం కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఇట్లా లాస్ అవుతుంది. మొత్తానికి పరిశ్రమ ఈ కొల్లు చేయబట్టేతే నష్టపోతున్నారు. నష్టమే అవుతుంది ఇప్పుడు. అయితే పౌల్ట్రీ విషయం అయితే లాస్ ఏ ఉన్నది. మిత్రులారా, वाले वालू मन देश में वाल भाषलेवे उ संस्कृता हिंदी इंग्लीश बलव मनमीद रुद्दी मन तेल भाषन अंतरिपोट पैस्थि काबी मन अंदर इन मेलकोनी तेल भाषा कापड़कोवासि आवश्यकता एना उ एक्ड़ अमल अदे विधाजु मन कटे तक तक जनाभा उ हिंदी पंद अरवे जनाभा भारत देश हिंदी तल भाषा कल केवल मूड को पद लक्षलू तेल तल भाषा माटे ईद मंदिर अदे रेल नाग जनाभा हिंदी तल भाषा माटे वालू 13 కోట్లుంటి తెలుగు తల్లి భాషగా మాట్లాడే వాళ్ళు 15 కోట్లు ఉన్నారు. కానీ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన తెలుగు వాళ్ళు మాత్రం జాతీయ భాష కాదు కదా. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మన తెలుగు భాష అధికారికంగా లేదు. ఇది తెలుగు జాతంతో అందరూ కూడా తిప్పుకోవాల్సిన విషయం, తెలుగు జాతంతో కూడా కలవంచుకోవాల్సిన విషయం. ఇదంతా కూడా మనకు అసలు ఐక్యత లేకపోవడం వల్ల, మన బాలకులు మనం క్రోధం చేయడం వల్ల అంతరించిపోయే ప్రమాదానికి ఏర్పడది. ఈరోజు భారతదేశంలో
అందరు ఏమనుకుంటారంటే ఆంగ్లం చదువుకుంటేనే ఇంగ్లీష్ చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి. నర్పం జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. ఇక కోడి ముక్కులు చెల్లించుకున్నారు. తాంత్రిక మొదలై ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎడ్ల బండ్లు కట్టుకొని 15 రోజుల పాటు జాతరకు వచ్చి మొక్కులు చెల్లించేటువంటి సాంప్రదాయం భీమదేవరపల్లి పాట సమితి పరిధిలో ఉన్న అన్ని గ్రామాలపై చేస్తుంది పని. ప్రతి ఇంట్లో వీరభద్రుడు కనుక కొలిస్తే మొక్కులు ఏవైతే ప్రజలు కోరుకుంటారో అవి తీరుతాయనేటువంటి విశ్వాసం ఉన్నటువంటి దేవుడు వీరభద్రుడు. వీరభద్రుడు యొక్క సతీమణి మనకు ఇక్కడే ఉండడం మనకి ఇక్కడే ఉండడం ఇక్కడ గొప్ప ప్రాచుర్యం పొందిన దేవస్థానం. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ మొక్కులు ఈ తీర్థ కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలే కాకుండా కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఈ తీర్థానికి రావడం అనవాయితీగా ఉంది. ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం మా స్థానిక శాసనసభ్యులు సతీష్ గారు అనేక రకాలుగా ఈ అభివృద్ధి కోసం నిధులు కేటాయించడమే కాకుండా కొంత స్వచ్ఛందంగా కూడా అనేక మంది దాతలతోటి ఈ గుడిని డెవలప్ చేశారు. ఏ గుట్టపైన అయితే ఈ దేవస్థానం దేవాలయం మొట్టమొదటిగా వినిసిందో ఆ గుట్టపైకి ఒక రోడ్డు కావాలని చెప్పి కోరిండ్రు. తప్పకుండా ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల విశ్వాసాలను గౌరవించాలి, ఈ గుళ్ళను కాపాడుకోవాలని దాంట్లో భాగంగా దానికి కూడా రోడ్ వేసే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఈ తీర్థంలో వృక్ష ప్రసాదం పేరిట సురేంద్రరెడ్డి గారు వృక్ష ప్రసాదం పేరిట గత 4 సంవత్సరాలు ఇక్కడ కేసీఆర్ గారు హరిత విప్లవానికి నాంది పలికితే ప్రతి ఇంట్లో కూడా మొక్కలు నాటండి, ప్రకృతిని కాపాడుకోండి, మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్పి పిలుపునిస్తే దాంట్లో భాగంగా సురేంద్రరెడ్డి గారు గత 4 సంవత్సరాలుగా ఇక్కడ వేలాది వృక్షాలని ఇళ్లల్లో పెట్టిన పళ్ళ వృక్షాలని ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మరింత గొప్ప కొనసాగాలని చెప్పి కోరుతూ వారిని ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి కూడా అంటే వారికి కోరుకుంటూ ప్రజల్ని తీసుకుపోయిన మొక్కల్ని కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారికి ధన్యవాదం తెలియజేస్తాం. ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సిన్ నిన్ననే వచ్చింది. మొట్టమొదటిగా ప్రాణాలను తెగించి ప్రజలకు వైద్యం అందించినటువంటి డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ వర్కర్స్ వాళ్ళందరూ కూడా మొట్టమొదటి చేయాలని చెప్పి భావించిన కూడా ప్రభుత్వం గురించి పనిచేసిన ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళందరికీ ఇవ్వాలని చూసాం. ఫస్ట్ డోస్ 16 నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఈ ప్రాంతంలో హుజూరాబాద్, అదేవిధంగా వరంగల్ అర్బన్ జిల్లాలో కమలాపూర్లో ఇది స్టార్ట్ అవుతా ఉంది. గంగాపుత్ర హక్కులను ఉల్లంఘించే విధంగా మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ మాటల్ని ఉపసంహరించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలిసిమెలిసి ఉన్నవాళ్ళం, అనవసరంగా మాకు ఈ చిన్న చిన్న సమస్యలు తెచ్చి గొడవలు సృష్టిస్తున్నారు. ఇది ఎడుదారి తీస్తుందో భయం అవుతుంది. ఒకసారి ఒక దశలు వస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేసి గంగపుత్ర సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటీవల కోకాపేట గుజరాత్ సంఘ ఆత్మగర్వ భవన్లో శక్తి సభల సమయంలో
మన రాష్ట్ర మంత్రిగారైనటువంటి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మా గంగపుత్ర సమాజ వృత్తి ఎవరిదంటే గంగపుత్రులు చేపలు పట్టే వృత్తి జన్మ హక్కు గంగపుత్రులు అని చెప్పి మీరు గుర్తించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ మళ్ళీ మీరు ఈ ప్రతి సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ముదిరాలకు మీరు హక్కు కల్పిస్తారంటున్నారు. అది మాత్రం అది భావ్యమైనటువంటి చర్య కాదు. మీరు గంగపుత్ర కూడా సరైనటువంటి న్యాయం చెప్పి మేము గంగపుత్ర సమక్షంగా మేము తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ఒక వర్గాన్ని హెచ్చరించి ఒక వర్గాన్ని నిందించడం ఒక వచనాన్ని హీనంగా చూసేటువంటి పద్ధతులు మానుకోవాలి. అందరికీ సమన్యాయం చేయాల్సిందిగా మేము ఈ గంగపుత్ర సమాజం అంతా కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. జనగామలో ఓ ఫ్లెక్సీ విషయంపై చెలరేగిన వివాదంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మరియు కార్యకర్తలు గాయపడటంతో చెలో జనగామ జిల్లాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాతావరణంలో స్వామివారి జయంతిని జరుపుకోవడం జరిగింది. దేశం ప్రపంచవ్యాప్తంగా భారతీయ సనాతన ధర్మాన్ని భారతీయ సంస్కృతి సంప్రదాయాలను దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. అలాంటి దేశభక్తుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలను వారి యొక్క చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండదు, నిర్వహిస్తూనే ఉంటుంది. ఇక రాబోయే తరాలకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి వారి యొక్క చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేశభక్తులను తయారైన ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. నిన్న జనగామలో కూడా దానిలో భాగంగా జనగామలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వారి యొక్క జయంతి జరుపుకున్న సందర్భంలో వారి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలను జనగామలో ఏర్పాటు చేయడం జరిగింది. డాంబర్ బయటకు వచ్చి బయట ప్రశాంతంగా కేవలం ఈ ఐదుగురు కార్యకర్త మాత్రమే నిరసన చెప్తా ఉన్నారు. ఇంత లోపల ఎస్ఐ గారు వచ్చారు, కానిస్టేబుల్స్ వచ్చారు, వాళ్ళందరు కార్యకర్తతో మాట్లాడుతున్నారు. సమస్య పరిష్కారం అయిపోతున్నది. ఈ లోపల సిఐ గారు వచ్చి నానా బూతులు ఆ బూతులు అన్ని ఛానల్ వచ్చినాయి, మీ ఛానల్ వచ్చినాయి చెప్పురాని మాటలతో నానా బూతు తిడుతూ విచక్షణ రహితంగా మన లాఠీతో కొట్టడము, విడుగుతో ఉండడము. సిఐ మల్లేష్ గారు, ఎస్ఎస్ శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి ముఖ్యమంత్రి ఫామ్ అవుతాడు రాడు, అంబేద్కర్ గారి యొక్క వర్ధంతికి రాడు, స్వామి వివేకానంద జయంతికి రాడు. 6 సంవత్సరాలు ఫామ్ అవుతా ఉన్నాడు తప్ప బయటకెత్తాడు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమి స్ఫూర్తి అందించదనుకున్నాడు? నిజమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాత కీ జై అంటూ వందే మాతరం అంటూ ఎట్టి వస్తాం, నీ గడిలో పోతాం, నీ బాక్సులు పొందలే విధంగా నీ చివరి రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న చెప్పిన 24 అవర్స్ తో కూడా నువ్వు వెంటనే స్పందించాలి. ఎవరైతే మా కార్యకర్తలు కొడుతున్నారు, అమాయక కార్యకర్తలు కొడుతున్నారు, పోలీస్ అధికారులు స్పందించేవాడు స్పందించే ఆలోచన లేదా నీకు? ఇది నన్ను పాలన తీసుకురా, నీ కొడుకుని తీసుకొచ్చి ఈ పెద్ద సాగు చేస్తాను నీ కళ్ళ ముందు. నీ కొడుకు నానా పూతులు తిడితే